ఫోన్ కాల్ అందగానే అజయ్ తనతో పాటు 10 మంది మెరికల్ లాంటి కుర్రాళ్లను తన ఫ్రెండ్స్గా తీసుకుని వచ్చి సందీప్కి పరిచయం చేశాడు. వారిలో మురారి ముఖేష్లు బ్రిలియంట్. ఒక్క చూపుతోటి ఆద్యంతాలు ఆకలింపు చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి చురుకైనటువంటి యువకులు. అంతా పాతికేళ్ల వాళ్ళే, విద్యావంతులు కానీ నిరుద్యోగులు. ఉద్యోగాలు లేక ఆటో డ్రైవర్లుగా, హోటల్స్లో సర్వర్స్గా, రైల్వే స్టేషన్ దగ్గర సప్లయర్స్గా పనిచేస్తూ అజయ్కి కనిపించి అతని ఆధారంతో అదృష్టాన్ని వెతుక్కుంటూ సందీప్ని కలిశారు. ఆ 10 మందికి తన ఆఫీస్లో మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు అతను. ఆ 10 మంది ప్రస్తుతం యాగ నిర్వాహకుల్లాగా వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అజయ్ని మాత్రం ఆ ఇంటి అల్లుడిగా రాజమహల్లో తనతో పాటుగా ఉండేలా చూసుకున్నాడు. అనుషకి అది పరమానందం కలిగించింది. యాగం ప్రారంభమైంది. అంజలి తన కారులో తల్లిని, బామ్మను తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంది. తర్వాత అచ్యుతాన్ని, మంజరిని తీసుకుని శ్రీకాంత్ ప్రమోదులు వస్తున్నారు. మంజరిని ఈజీ చైర్లో కూర్చోబెట్టి ఎక్కించటం, దింపి గుడిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టడం వాళ్ల బాధ్యత. ఆ తర్వాత సోమనాథం ఫ్యామిలీని, అవధాని ఫ్యామిలీని తీసుకుని వస్తాడు అంజలి కార్ డ్రైవర్ యాదాద్రి. అనూష అజయ్ కోసమని స్పెషల్గా తయారై వస్తుంది. అతని కోసం కళ్ళల్లో మెరుపులను దాచుకుని చూస్తూ వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఆఫీస్లో పని ఫ్రెండ్స్కి అప్పగించి ఇక్కడ యాగంలో సందీప్కి కుడిభుజంలాగా మారాడు. శ్రీకాంత్ అంజలికి ఆ విధంగా అమరాడు. సూట్ కేసులు ముందు పెట్టుకుని కూర్చుని క్యాష్ తీసి ఇస్తూ ఉండిపోయారు వరదాచారి. ఆ యాగంలో అంజలి, సందీప్లు మెయిన్ అయితే సంపత్ చండీలను కూడా కూర్చోబెట్టారు కాళిదాస్ గారు. జగదీశం గారి తరపున చండి, మంజరి తరపున సంపత్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరిని ఈజీ చైర్స్లో సంపత్కి, చండికి పక్కన కూర్చోబెట్టారు. సాధారణంగా హోమం నుంచి వచ్చేటటువంటి పొగ, గాలి, హోమగుండం వేడి, అందులో వేసేటటువంటి ద్రవ్యాల వాసన పీచడం ద్వారా ఆరోగ్యానికి మంచిది. పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి ఆ యాగానికి అందరూ ఆహ్వానితులే. వచ్చిన వాళ్లకు కాఫీలు, టీలు, మంచినీళ్లు, జ్యూసులు, ఐస్ క్రీములు అందించేటటువంటి సప్లయర్స్ 4 వీధులకు షామియానాలు వేసి వచ్చిన వాళ్లకు కుర్చీలు, కాలికి మట్టి అంటకుండా చాలా చక్కని ఏర్పాట్లు జరిగిపడినాయి. ప్రతిభ రాహుల్ దాచినటువంటి 100 కోట్ల ధనము అజయ్, సందీపులకు దొరకటం వల్ల అందులో 1 కోటి రూపాయలతోటి జరిపిస్తూ ఉన్నాడు ఆ యాగాన్ని సందీప్. అంజలి ఇస్తానన్న తిరస్కరించాడు. తన బిజినెస్కి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టుకుని స్టాఫ్ అందరికీ బకాయి పడ్డ జీతాలతో పాటు మరిన్ని సదుపాయాలు వారికి అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. మరికొంత వ్యయంతో స్థలాలు కొని అక్కడ వర్కర్స్కి, స్టాఫ్కి ఇల్లు కట్టించడానికి ప్లాన్లు వేయించాడు. వారికి ఆసుపత్రి, స్కూళ్ళు అందుబాటులో ఉండేలాగా చూసుకున్నాడు. అక్కడ చూసినటువంటి సందీప్ ఎక్కడ చూసినా అతని పేరు మారుమోగిపోతూ ఉన్నట్టుగా చేసుకున్నాడు. జగదీశం అవిశ్రాంతంగా కష్టపడి 500 కోట్ల ఆస్తిగా మార్చారు అతనికి ఉన్నటువంటి ధనాన్ని. దానం ధర్మం చేయలేదు. తను వర్కర్గా జీతాన్ని తీసుకున్నారు. తండ్రి మాదిరిగా సంపత్ అంజలి దగ్గర పనిచేస్తూ 50,000 జీతం తీసుకుంటూ నిజాయితీకి మారుపేరుగా నిలబడి చిన్నారి శైలేంద్రకు నమ్మిన బంటుగా మారాలనే అకుంఠ దీక్షను తీసుకుని ఉన్నాడు. ఋషి పంచమ రోజున ప్రారంభమైనటువంటి యాగం దశమికి 5 రోజులైంది. ఏకాదశి నాడు ఉపవాసంతో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాహం చేసి ద్వాదశి నాడు పూర్ణాహుతిని చేశారు. ఆ తీర్థాన్ని ఒక కలశంలో నిక్షిప్తం చేశారు. 1 కోటి కుంకుమార్చనతోటి లక్ష్మీదేవికు కుంకుమ పూజ చేసి ఆ కుంకుమను జాగ్రత్తగా చేసింది అంజలి కాళిదాసు హెచ్చరికతోటి. పుట్టింటి తరపున చిన్నారి శైలేంద్ర చేత అంజలి, సందీప్లకు బట్టలు ఇప్పించారు వరదాచారి. తర్వాత కాంత, అచ్యుతాలు ఇచ్చాక జగదీశం తరపున చెండి ఇచ్చింది. ఆశీర్వాదం తీసుకున్నాక అంజలి, సందీప్లు తీర్థం తీసుకొచ్చారు. సందీప్ కలశం పట్టుకుని వస్తే అంజలి స్వామివారిని తలుచుకుని ముందు జగదీశం గారికి తీర్థం ఇచ్చింది. ఆ తర్వాత మంజరికి ఇచ్చింది. అంతా ఆ ఇద్దరిని రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటే జగదీశం గారి ముఖంలో ఏదో కాంతి వచ్చినట్టుగా కళ్ళు మెరిశాయి. కాళ్ళు, చేతులు, పట్లు వదిలించాయి. దేవాదిదేవ, లక్ష్మీ నరసింహప్రభో అంటూ చుట్టుపక్కల అందరూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన కూడా అలా నినాదం చేస్తూ చేస్తూ కుర్చీలోంచి మెల్లగా లేచి నిలబడ్డారు. అంజలి అంటూ కళ్ళు తెరిచింది మంజరి. అపూర్వ కాంతివంతమైనటువంటి వదనంలో మెల్లగా కాళ్ళు స్వాధీనంలోకి తెచ్చుకుని లేచి అంజలి పాదాల మీద పడబోయింది సంబరంగా. నాకు కాదక్క, ఆ స్వామికి చెప్పాలి నీవు కృతజ్ఞతలు.
అంటూ లేవదీసింది. మంజరి కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకుంటూ, నీకు ఆ స్వామి దేవుడైతే నాకు నువ్వే దేవతవు. నీ వల్ల నేను మళ్ళీ పూర్వపు మనిషిని కాగలిగాను. నా అంజలిదే, నా అంజలి అంది సంభ్రమంగా. మంజరి చెప్పింది నిజం అంజలి. ఆ స్వామి నీలోకి వస్తాడు, మాట్లాడతాడు, కానీ మాకు కనిపించేది నువ్వే. కనుక నేను కూడా నీకే అంజలిని సమర్పిస్తున్నాను. ప్రతిభ వల్ల పోయినటువంటి ఆరోగ్యం నీ దయతోటి మళ్ళీ చేకూరటం మా అదృష్టం అన్నారాయన. అంజలి ఆ తీర్థం కావ్యకు నవ్యకు ఇచ్చింది. ఆ ఇద్దరూ మళ్ళీ పూర్వంలా మారి ఆరోగ్యవంతులయ్యారు. లక్ష్మీ నరసింహస్వామికి జై జై అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. ద్వాదశి పారాయణ భోజనాలు అయినాక మీరంతా ఇళ్లకు వెళ్లే ముందు ఇక్కడ ఇచ్చేటటువంటి తీర్థం, కుంకుమ, వస్త్రాలు తీసుకుని వెళ్ళండి. ఈ వాళ్ళతోటి ఇక్కడ కార్యక్రమం పూర్తయింది అని చెప్పాడు సందీప్. మంజరి జగదీశం గారికి, బామకు, అచ్యుతానికి మొక్కింది. ఆశ్వయుజ మాసం రాగానే ముందు నా పెద్ద కొడుకు పెళ్లి చేసి అంజలిని కోడలుగా ఇంటికి తీసుకుని వచ్చాక అనూష అజయ్లకు, మంజరి సంపత్లకు పెళ్ళిళ్ళు చేసేద్దాం అచ్యుతం గారు. అంతటితోటి మన బాధ్యతలు తీరిపోతాయి అన్నారు జగదీశం. అలాగే సార్, మీ దయ అన్నారు అచ్యుతం పరమానందంతో. భోజనాలు చేశాక వస్త్రదానం చేసి సాయంత్రానికి అంజలి గౌరీపురం చేరుకుంటే జగదీశం స్వగృహానికి వెళ్ళిపోయారు. నవ్యా కావ్యలు సందీప్ కాళ్ళ మీద పడి దురాశతో ప్రతిభతోటి చేతులు కలిపి, మేము చేసినటువంటి అపరాధాలను క్షమించి మాకు కూడా ఉద్యోగాలు ఇప్పించు బావా. ఇన్నాళ్ళు ఏవో బతుకులు బతికేశాం, బతికామనడం కంటే ఏదో ఉన్నామంట మంచిది అని వేడుకున్నారు. గుడ్, ఆఫీస్కి వచ్చి రేపు అజయ్ని కలవండి. రెంటెడ్ హౌస్లు తీసుకుని మీ ఫ్యామిలీని ఏర్పాట్లు చేసుకోండి. ఇక ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి అంజలి ఇష్టపడకపోవచ్చు. ఈ ఆస్తి, ఐశ్వర్యం, అధికారం ఇక ఆవిడవే. ఆవిడ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగదు. ఈ సందీప్ అంజలి విధేయుడు అన్నాడు నవ్వుతోనే. అక్కడ ఉండడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేస్తూ సంపత్ అంజలి ఫ్యామిలీతో పాటుగా మళ్ళీ గౌరీపురం వెళ్ళిపోయాడు. అతని స్వాభిమానం, ఆత్మగౌరవం సందీప్కి బాగా నచ్చాయి. విజయదశమి నాడు రాత్రి అంజలి సందీప్ల కళ్యాణం జరిపించారు. ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం రాజమహల్లో జరిపించారు జగదీశం. అంజలి పుట్టింటి వారు గౌరీపురంలోనే పెళ్లి చేశారు. చిన్నారి శైలేంద్ర పేరు మీద వరదాచారి జరిపించారు. కాంత అచ్యుతాలు కన్యాదానాన్ని చేశారు. మంజరి సంపత్లదే హడావిడంతా. రెండేళ్ల పాటు మంచం మీద ఉన్నది ఈ మంజరేనా అంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. త్రయోదశి నాడు శుభకార్యం జరిపిస్తామంటే సందీప్ ఒప్పుకోలేదు. త్రయోదశి సాయంత్రానికి మేనా పంపించి అంజలిని కాపురానికి తీసుకుని వచ్చేశాడు. కోటి రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఇల్లు కొని అనూషకు విశాఖపట్నంలో కాపురం ఉండేలాగా ఏర్పాటు చేసి బహుళ అష్టమి నాడు అనూష అజయ్లను సుందరకోటలో పెళ్లి చేసి నవమి నాటి రాత్రి మగపెళ్లి వారిగా గౌరీపురం వెళ్ళి దశమి నాడు మంజరి సంపత్ల వివాహాన్ని జరిపించి ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం రెండు జంటల చేత చేయించారు. త్రయోదశి నాటి రాత్రి శుభకార్యాలు జరిపించి అజయ్ వెంట అనూషను పంపించివేశారు. కొత్త ఇంటి కాపురానికి మంజరి సంపత్లు ఇల్లాలుగా మారి గౌరీపురంలోనే ఉండిపోయింది. దీపావళి వెళ్ళాక అంజలి సందీప్లు లక్ష్మీ నరసింహస్వామి వారి కోవెలలో కాళిదాసును కలుసుకున్నారు. జగదీశం చండితో వాళ్లతో పాటుగా వెళ్ళిపోయారు. అంజలి, గౌరీపురం గోదావరి గట్టుకు యువతల పెద్ద రావి చెట్టు ఉంది. దానికి ఈశాన్యంలో పూర్వం ఒక శివలింగం ఉండేది. స్వామి పేరు సుందరేశ్వర స్వామి. ఆ స్వామి సన్నిధానంలో ఒక తపస్వి రోజు ఆ లింగానికి అభిషేకం చేసి సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి భూకంపం వచ్చింది. అప్పుడు స్వామితో పాటుగా ఆ తపస్వి కూడా భూగర్భంలోనికి వెళ్ళిపోయి ఆ సంగతి తెలియక అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. మీ నాన్న మీ అమ్మతో పెళ్ళైనటువంటి కొత్తలో అక్కడ షికారుకు వెళ్ళి మూత్ర విసర్జన చేశారు. అది స్వామి మీద అభిషేకంలో పడింది. అప్పుడు ఆ తపస్వి ఆగ్రహంతో అకాల మృత్యు నోట పడింది. భార్యాభర్తలు అని అకాల మృత్యు నోట పడండి మీ భార్యాభర్తలు ఇరువురు అని శపించాడు. ఆ లింగానికి తల బాదుకుని మరణించాడు. మీ అమ్మ గర్భవతి అయినాక తన జాతకం చూపించుకుంటే అతనికి తెలిసింది అపమృత్యు దోషం ఉందని. అలాగే ప్రతిభా రత్నకరాల చేతుల్లో మీ నాన్న సంపత్తి తల్లి మనోజ్ఞ బలైపోయారు. మీ అమ్మని నిన్ను కని లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిలో ప్రాణాలు విడిచింది. ఆ ముగ్గురు అకాల మృత్యు వల్ల జన్మరాక గాలిలో ప్రేతాల వల్లే తిరుగుతూ ఉన్నారు. మీ అమ్మ సందీప్ తల్లి, మీ నాన్న కూడా మిమ్మల్ని చూడలేని దురదృష్టానికి ఏడుస్తూ పోయేటప్పుడు మీ కడుపున జన్మించి మీ ముద్దు ముచ్చట్లు పొంది తరించాలని కోరుకున్నారు. నీకు ఇప్పుడు వచ్చేటటువంటి కానుపులో కవలలు జన్మిస్తారు. వారు నీ తల్లి మేనత్త అనుకో. ఆ తర్వాతసారి వంశోద్ధారకుడిలాగా మీ నాన్న జన్మిస్తారు. వాళ్ళ ముగ్గురికి ఆ విధంగా జన్మలు వచ్చి
వాళ్ళు తరించాలంటే మీరిద్దరూ చేయించాల్సినటువంటి పని ఒకటి ఉంది అన్నారు కాళిదాసు. చెప్పండి స్వామి, మేము ఏం చేయాలి? ఇద్దరు ఒక్కసారి అడిగారు. ఆ రావి చెట్టు దగ్గర తవ్విచ్చినట్లయితే నీకు ఆ శివలింగం కనిపిస్తుంది, దాన్ని బయటకు తీసి అక్కడ గుడి కట్టించి ప్రతిష్ఠించండి. అలాగే ఆ పక్కన నీకు ఇష్టమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి కూడా గుడి కట్టించి ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయించండి. శివకేశవుల అనుగ్రహంతో మీ వాళ్ళ ముగ్గురికి జన్మలు వస్తాయి, మీ చేతుల్లో పెరిగేటటువంటి కోరికలు తీర్చుకుని తరిస్తారు. ఇది మీ తక్షణ కర్తవ్యం అని ఆశీర్వదించారు ఆయన. 5 సంవత్సరాల కాలం కార్మగర్భంలో కలిసిపోయింది. కాళిదాసు చెప్పినట్టుగా అక్కడ గాలించగా సుందరేశ్వర స్వామి వారి లింగం కనిపించింది. ఆ రావి చెట్టుకు ముందు భాగంలో జంటగా 2 గుడులు కట్టించి ప్రతిష్ఠించే వరకు సంవత్సర కాలం అంజలి సందీపులు దూరంగానే ఉన్నారు. తొందరపడినటువంటి అనూష అజయ్లు ఇద్దరు మగపిల్లల్ని కవలల్ని కనేశారు. సంపత్కి కొడుకు పుట్టాడు. వాళ్ళకి 3 ఏళ్ళుగా వచ్చాక ముచ్చటగా 2 ఆడపిల్లలు పుట్టారు అంజలి సందీప్లకు. శైలజ మనోజ్ఞ అని పేర్లే పెట్టుకున్నారు వారు. ఆ తర్వాత 2 ఏళ్లకు మగపిల్లవాడు పుట్టాడు. వాడికి జగన్మోహన్ అనేటటువంటి పేరు పెట్టారు అంజలి సందీప్లు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెరిపోతారేమో అని చెప్పని అనుకున్నటువంటి చింతించిన జగదీశం గారికి ఆ చింత దిగులు ఆందోళన పోయి నిశ్చింత కలిగింది. మేనకోడలనే తన కోడలుగా పంపినటువంటి దైవానికి తనకింత ఆనందాన్ని సుఖశాంతుల్ని ప్రసాదించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకుని చెండిని తీసుకుని యాత్రలకు బయలుదేరి వెళ్ళినటువంటి జగదీశం చివరికి ఋషికేశంలో స్థిరపడుతున్నట్టుగా దైవారాధనలో శేష జీవితాన్ని ముగిస్తానని చూడాలనిపిస్తే మీరే రండి అంటూ ఫోన్ చేశారు. ప్రేమగా ఆరాధనగా అనురాగంతో తనని సేవించేటటువంటి మంజరిని భార్యగా పొంది తన జన్మ సార్థకం అయిందని సంపత్ మురిసిపోయాడు. ఆ ఇద్దరి దాంపత్యాన్ని చూస్తూ నెలకోసారి భర్తతో బిడ్డలతో వచ్చేటటువంటి అంజలి సందీపుల్ని చూస్తూ గౌరీపురంలో తల్లితో పాటుగా నిశ్చింతగా బతుకుతూ ఉన్నాడు అచ్యుత. పండగలకు అన్నగారు పిలవగానే వచ్చి ముద్దు ముచ్చట్లను పొంది ప్రతిభ కడుపున జన్మించిన భగవంతుడు తనకు సద్బుద్ధిని ప్రసాదించినందుకు ఆనందిస్తూ అజయ్ ప్రేమానురాగాలతోటి తన బతుకును పునీతం చేసుకుంది అనూష. తనకు ఆ విధమైనటువంటి జీవితం రావటానికి కారణం అంజలి. నవ్య కావ్యలని ముఖేష్ మురారీలు భార్యలుగా స్వీకరించారు. అంజలికి నచ్చే విధంగా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ అంజలి అనురాగంతో తరించిపోతూ లక్ష్మీ నరసింహస్వామి వారికి సదా కృతజ్ఞుడై కృతజ్ఞతలను చెప్పుకుంటూ సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నాడు సందీప్. ధర్మో రక్షతే రక్షత అన్నట్టుగా ధర్మం మనను రక్షించినట్లయితే ఆ ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది అని అంజలి జీవితం నిరూపించింది. భక్తితో లక్ష్మీ నరసింహస్వామి వారిని సేవిస్తూ ఆ జంట తరించింది. కథ శుభం. ఎక్కడెక్కడో తిరిగి భగవంతుణ్ణి వెతుకో, అతను నీలోనే ఉన్నాడు. నువ్వు అతన్ని నీలో కనుగొంటే అతనే నీవుగా మారుతాడు. నువ్వు ఎక్కడుంటావు స్వామి అని అడిగినటువంటి మహర్షులకు ఏ స్వార్థము లేక నన్ను ఆరాధించేటటువంటి భక్తుల యొక్క మనస్సులో నివసిస్తూ ఉంటానని చెప్పారట భగవంతుడు. అలా అంజలి మానసంలో నిలిచినటువంటి స్వామి తానున్నానని నిరూపిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణను చేశారు. అలాగే మన అందరినీ కరుణించి కాపాడాలని కోరుకుంటూ మరొక నవలతో తిరిగి మీ ముందుకు వస్తాను. నమస్తే.